ఇప్పుడు కూడా ఇవ్వలేదు. మీరు డాక్యుమెంట్స్ ఇస్తే బాగుంటుంది. ఇప్పటికైనా నేను జనాలకు చూపించాలనుకుంటున్నాను. నా డిమాండ్ నాట్ టు టేక్ మీ ఫర్ బిగ్ బాస్ 3, బట్ మై డిమాండ్ ఫర్ యూ ఈజ్ కైండ్లీ రిపోర్ట్ మై డాక్యుమెంట్స్. మీరు ఇప్పటికీ మించిపోయింది లేదు. డాక్యుమెంట్స్ ఇచ్చారా? సరే సరే, లేకపోతే నేను లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మై లీగల్ ఎక్స్పర్ట్ రచనారెడ్డి గారు నాకు ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తున్నారు. ఆమె సూపర్విజన్లో నేను లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. రేపో మాపో స్టార్ మా సీఓ కూడా నేను కంప్లైంట్ పెట్టబోతున్నాను. ఇట్లాంటి చిచోరా పనులు జరగకుండా దయచేసి చూసుకోండి. ఎస్పెషలీ మై కైండ్ రిక్వెస్ట్ ఫర్ నాగార్జున గారు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఈరోజు మీ కోడలు సమంత సినిమా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, మంచి భూమిలో ఉన్నారు. అమలా గారు ఉన్నారు, మీ వైఫ్, అలాగే సుష్మిత గారు ఉన్నారు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇదే విధంగా ఎవరైనా అగ్రిమెంట్లు, బాండ్లు, క్యాస్టింగ్ అవుట్స్లు, కమిట్మెంట్లు అడిగితే మీరు సైలెంట్గా ఉంటారా అని నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి నాగార్జున గారు దీని మీద స్పందించాలి. ఒక పెద్ద మనిషిగా బిగ్ బాస్ 3 ముసుగులో జరుగుతున్న ఈ చీప్ పాలిటిక్స్ కానీ, చీప్ ట్రిక్స్ కానీ, ఈ గలీజ్ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడాలంటే మీరు స్పందించాలి. కింది స్థాయి వ్యక్తులకు కూడా మీరు చెప్పాల్సిన అవసరం మీకు ఉందని చెప్తున్నాను. మీరంటే చాలా గౌరవం, మీకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఒక జర్నలిస్ట్గా నాకు మీరంటే చాలా రెస్పెక్ట్. కానీ మీలాంటి వ్యక్తి ఈ షోకి హోస్ట్ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అండ్ దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ బిగ్ బాస్. అండ్ ట్రోలర్స్కి చెప్తున్నా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసే ట్రోలర్స్కి చెప్తున్నా, మరి మీకు పని చేసి ట్రోల్ చేస్తారు, పనుండి ట్రోల్ చేస్తారో, పని లేక ట్రోల్ చేస్తారో నాకు తెలియదు. కానీ మీకు పని లేకపోతే నా దగ్గరికి రండి, నేను పనిపిస్తాను. అంతేగాని కూర్చొని శ్వేతారెడ్డి పబ్లిసిటీ కోసం చేస్తుంది, ఆ శ్వేతారెడ్డి చేత బిగ్ బాస్ వాళ్ళే ఇలా చేయించేస్తున్నారు, మాకు మీలాగా పని పడ లేదనుకుంటున్నారా? ఊరికే నొక్కుంటూ కూర్చోడానికి శ్వేతారెడ్డి ఇట్లా, ఆమె అట్లా, చిన్మయి ఇట్లా, సమంత అట్లా సందీపంగా వెళ్ళి ఏమైపోతున్నారు? మీకు ఇళ్లలో మరి బాధ్యతలు ఉంటాయో లేదో తెలియదు. మీ తల్లిదండ్రులకు మీరు బాధ్యతాయుతంగా ఏం చేస్తున్నారో తెలియదు. మరి మీ ఇళ్లలో అక్క చెల్లెలు ఉంటారో తెలియదు. వాళ్ళని ట్రోల్ చేస్తే ఎట్లా ఉంటుందో మీరే చూసుకోవాలి. ట్రోలర్స్ ఒకటే చెప్తున్నా, ఏదైనా ఇష్యూ జరిగితే వాళ్ళ దాకా వస్తే నొప్పి తెలుస్తుంది. ఎవడు ఊరికి ఇక్కడ తేరగా కూర్చోట్లే పబ్లిసిటీ ఇస్తే అంట్ల కోసం. జర్నలిస్ట్కి ఏ పబ్లిసిటీ అవసరం లే. రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో ఒక ఇంటర్వ్యూ, ఏదో ఒక రిపోర్టింగ్ చేస్తే మేము కనిపిస్తూనే ఉంటాం. కొత్తగా మైలేజులు తెచ్చుకోవాల్సిన దుస్థితి కర్మ జర్నలిస్టులకు పట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.